వెల్కమ్ టు ఎస్ఎస్వి టీవీ 5 న్యూస్ ఛానల్. సైక్లోథాన్ ప్రారంభము. పోస్టర్ను ఆవిష్కరిస్తున్న రాష్ట్రపతి నిలయం అధికారి రజనీ ప్రియ. బొల్లారం ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హైదరాబాద్ సైక్లింగ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన పెడల్ ఫర్ ది ప్లానెట్ థీమ్తో సైక్లోథాన్ రాష్ట్రపతి నిలయంలో నిర్వహించబడుతుందని రాష్ట్రపతి నిలయం అధికారి రజనీ ప్రియా తెలిపారు. శుక్రవారం రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సైక్లోథాన్లో ప్రఖ్యాత బ్యాడ్మింటన్ మాజీ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ ప్రారంభిస్తారని తెలిపారు. రాష్ట్రపతి నిలయం నుంచి ECIL క్రాస్ రోడ్స్ తిరిగి నిలయం వరకు సైక్లింగ్ కొనసాగుతుంది అని అన్నారు. ఇప్పటికే 850కి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు. పౌరులకు పర్యావరణం పట్ల అవగాహన కోసం సైక్లాథాన్ నిర్వహిస్తున్నాము అన్నారు. అనంతరం రాష్ట్రపతి నిలయం అందాలను తిలకించడానికి అనుమతి ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఓసీ స్వాతి షాహి, టిఆర్ కుమార్, సమ్రేష్లు పాల్గొన్నారు. All we request you that we should cover, and it should reach to maximum public
And these are facilities here. These are the attractions where they can come and spend their whole day. We have also opened to them in evening on Saturdays. Evening slots has been opened. So we have a musical fountain. We are organizing cultural event. We are organizing evening cultural walk. So it's up now. We request you to make it information reach each and every public, and so maximum people can come and visit. And it should be part of the tourist circuit, and it should be viewed as a major tourist attraction in Hyderabad and Secunderabad.